నా డిసిషన్ లో మార్పు ఉండదు. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను ఒక్కనే కోర్టుకు వెళ్తా. మీరెవ్వరు రానవసరం లేదు. మా ఉద్దేశం అది కాదురా, పాప ప్రాబ్లం గురించి చెప్పామంతే. టైం అవుతుంది, బయలుదేరండి. నేను వస్తాను. అవసరం లేదని చెప్పా. నేను ఎక్కడ ఉండాలి చూడు. నువ్వు మీ అన్నయ్య కోసం వస్తానంటున్నావు, కానీ నేను నీ కడుపులోని మన బిడ్డ కోసం రావద్దంటున్నాను. మనం కేసు గెలిచినా నువ్వు బాధపడతావు, ఒకవేళ ఓడినా కూడా నువ్వు కుమిలిపోతావు. దాని ఎఫెక్ట్ నా బిడ్డ మీద పడుతుంది. మీ అన్నయ్య బిడ్డ కోసం పుట్టబోయే నా బిడ్డను బలి చేస్తావా? డిసైడ్ చేసుకో. అమ్మా సుభద్ర, వాడు చెప్పింది నిజమే. నువ్వు స్ట్రగుల్ పడితే పాపకి ఎఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసి నువ్వు రాకపోవడమే మంచిది. అవును సుభద్ర, నువ్వు అక్కడికి వచ్చి టెన్షన్ పడడం కన్నా ప్రశాంతంగా ఇక్కడే ఉండు. నీ భర్త బిడ్డ గురించి అంతగా చెప్పాక కూడా నువ్వు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏంటి ఇంకా అక్కడే ఉన్నారు? త్వరగా రండి. నా కడుపులో నొప్పి వచ్చినా నీకోసం కోర్టుకు రావాలని ఇంతసేపు ఆ నొప్పిని భరించాను. క్షమించన్నయ్య. అన్నా చెల్లి కోర్టు మెట్లెక్కబోతున్నారు మున్నా. అక్కడ బిడ్డ మాదంటే మాదని కొట్టుకుంచేస్తారు. పాపం సుభద్ర ఎవరికెలా చెప్పాలో అర్థం కాక కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు? కొంపదీసి సుభద్రగానొచ్చిందా? నువ్వా? ఏంటిలా వచ్చావ్? ఏయ్ ఆగు. ఏయ్ ఏంటలా వచ్చేస్తున్నావ్? రాక చస్తానా? ఈ నెక్లెస్ నా కూతురు కంట్లో పడింది. ఎంత ఖరీదైన నగ నీ మెళ్ళకి ఎలా వచ్చిందని గుచ్చ గుచ్చ అడిగింది. అయితే అయితే అని మెల్లగా అడుగుతావేంటి? దానికి అనుమానం వచ్చింది. ఆ అన్న ఇంట్లోకి బిడ్డ మాయమైందంటే అది ఇంటి దొంగల పనే? నిజం చెప్పు, ఏం జరిగిందని ఆరా తీస్తుంది? ఇదిగో మీ ఇంటి విషయాలని నా ఇంటికొచ్చి చెప్తావేంటి? నాకు చాలా పనులున్నాయి, నువ్వు బయలుదేరు. అలా అంటావేంటి? కోరివితో తలగొక్కున్నట్లు నీతో పెట్టుకున్నాను. ఈ నెక్లెస్ ఇచ్చి బిడ్డనిమ్మన్నావు, ఒక్కరోజు ఉంచుకుని తిరిగి ఇచ్చేస్తాను అన్నావు. తీరా ఆ బిడ్డ నా అల్లుడింట్లో ఉంటే శిరీష కేసు పెట్టింది. ఆ విషయాలని నాకు తెలుసు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏంటి ఈ విషయాలన్నీ నీకు తెలుసా? ఆ బిడ్డ కోసం ఇటు నీ కోడలు అటు నీ అల్లుడు ఇద్దరూ కోర్టుకెళ్లారు, అది కూడా తెలుసు. అంటే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? నాకు ఈ నెక్లెస్ ఇచ్చి నాతో ఇదంతా చేయించావా? ఎంత మోసం చెప్పు. అసలు ఎవరు నువ్వు? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పాలా? నీ సవితి కొడుకింట్లో గోతికాడ నక్కలా ఉంటూ హరికృష్ణ ఆస్తిని ఎలాగైనా నీ కూతురుకు అప్పగించాలని అక్కడుంటున్నా. నేను అలాంటి ప్లాన్లోనే ఉన్నాను. ఏంటా ప్లాను? ఇప్పటికే నీకు చాలా ఎక్కువ చెప్పాను, బయటకు నాడు. పోతాను. ఈ నెక్లెస్ ని ఎరగా వేసి బిడ్డనిమ్మని చెప్పింది నువ్వేనని శిరీషతో చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్ళి నీ బండారం బయట పెడతాను. నాగవల్లి గారు, నాగవల్లి గారు, అంత పని చేయకండి. ఈ సంగతి తెలిస్తే
శిరీష సుభద్ర ఇద్దరు కలిసి నన్ను చంపినా చంపేస్తారు. నువ్వు చేస్తే నాకేంటి? వాళ్ళిద్దరి చేతిలో నేను చావకుండా ఉండాలంటే ఈ విషయం వాళ్ళకి చెప్పాల్సిందే. నాగవల్లి గారు ప్లీజ్ అండి, వద్దండి. కావాలంటే మీకు నా 7 వారాల నగలు ఇచ్చేస్తాను. అవునండి, 7 వారాల నగలు. మీరు ఒంటి నిండా దిగేసుకుంటే అచ్చం అమ్మొత్తలిలా ఉంటారు. నెక్లెస్ ఒకటే కాకుండా 7 వారాల నగలు ఇస్తానంటే ఆ బిడ్డ నేనే ఇచ్చానని చెప్తానులే. అదేదో త్వరగా అయిపో. ఒక్క నిమిషం అండి. ఈ ఫోటోని నీ కూతురికి కోడలికి పంపించిన తర్వాత 7 వారాల నగలతో పాటు ఒక ఫోటోని దింపి పంపిస్తా. వాళ్ళు చాలా సంతోషిస్తారు. పైగా ఆడియో కూడా ఉంది, వింటావా? నెక్లెస్ ఒకటే కాకుండా 7 వారాల నగలు ఇస్తానంటే ఆ బిడ్డ నేనే ఇచ్చానని చెప్తానులే. కొన్నాను దేవుడు. ఇంకేమైనా ఉందా? ఈ సంగతి వాళ్ళు చెవును పడితే ఈ నెక్లెస్ తోనే నన్ను ఊరేస్తారు. చూడు నాగవల్లి, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు ఇలా తోక ఊపుతావనే సేఫ్టీగా ఫోటో తీసిపెట్టుకున్నాను. తేలుకుట్టిన దొంగల అరవకూడదు, కుక్కిన పేనుల పడుండు. లేదనుకో? ఓసి దుర్మార్గురాలా, నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? నువ్వు మాత్రం చేసిందేంటి? హరికృష్ణ అమ్మలాగా నిన్ను ఆదరించినందుకు గోతులు తీయడం లేదా? పో బయటికి. అంత ఈ నగవల్లే. ఏంటిది ఈ నెక్లెస్? రంగుపోతుంది. మనుషులే పోతున్నారు, హారం దేవుంది. నువ్వు ముందు బయటికి నడు, నడు. అరే బయటికెళ్ళు. అమ్మా, శ్రీముఖి అమ్మ ఉందా? ఉంది. ఇదిగో సెటు. ఈ నగ రంగిల్చిపోతుంది, పాలిష్ చేసిస్తావా? దీనికి పాలిష్ ఎందుకమ్మా? దండగా. అదేంటి? పాలిష్ కి 100 రూపాయలు తీసుకుంటాం, దీని వెలే 200. అదేంటి? సరిగ్గా చూడండి సెటు, 10 లక్షలు చేస్తుంది. మీకు ఎవరో బాగా టోపీ పెట్టారమ్మా, ఇది జాతరలోమే గిల్టు నగ. పాలిష్ చేసి మీకు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మీరు దీన్ని నాకు అమ్మినా 10 రూపాయల కన్నా ఎక్కువ రాదు. ఎవరిచ్చారమ్మా మీకు ఇది? ఎవరు ఇవ్వలేదులే, దారిలో దొరికింది. అయితే దేవుడి ఉండిలో వేసేయండి, పుణ్యమైనా వస్తుంది. హోసే నాగవల్లి, నీకు కావాల్సిందే, నీకు కావాల్సిందే. 10 రూపాయల నగ కోసం ఎంత బురదని నెత్తిని రుద్దుకుంటావా? హోసే శ్రీముఖి, అటు కక్క లేక ఇటు మింగ లేక గొంతులో వెలక్కాయలా ఇరుక్కున్నావు కదే. ఆ 7 వారాల నగలు ఇంతేనేమో? ఈ నెక్లెస్ చెత్తలో వెయ్యా, ఆ 7 వారాల నగలు ఏట్లో వెయ్యా, నాశనమైపోతావే. ఇప్పుడు కోర్టు దగ్గర 2 కుటుంబాలు కుక్కల్లా పోట్లాడుకోబోతున్నాయి.
దేవుడే దిగొచ్చిన వాళ్ళని కలపలేడు. నమస్కారం అండి. నమస్కారం. లాయర్ గారు, ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ బిడ్డ నాదవ్వాలి. శిరీష్ గారు, హరికృష్ణ గారంటే నాకు గౌరవం, ఈ పాప అంటే మీకెంత ప్రాణమో మీరు చెప్పింది నాకు గుర్తుంది. మీరేం వరీ అవ్వకండి. నమస్తే అండి. నమస్కారం లాయర్ గారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. సారీ కాస్త లేట్ అయింది. నో ప్రాబ్లం సార్. ఈ కేసు మనమే గెలవాలి. దేవ్ లాయర్ గారితో మంత్రాలు చేస్తున్నాడు. చేసుకొని దేవ్ ఆ శిరీష లాయర్తో ఏదో డిస్కస్ చేస్తోంది. ఎన్ని చేసినా బిడ్డ మనదే. అలా చూస్తున్నారు. సుభద్ర వచ్చిందేమోనని తనతో ఒక మాట చెప్పాలని వచ్చాను. ఆ చెప్పేదేదో మాతో కూడా చెప్పొచ్చు. కేసు పెట్టింది తను కదా, విషయం కూడా తనతోనే చెప్దామని. కేసు తను పెట్టిన, గెలిచేది మేమే అని చెప్పమను. ఈ బిడ్డను మా ఇంటికి తీసుకెళ్లడం ఖాయమని కూడా చెప్పమను. సరేనా? నా బిడ్డ గురించి నా చెల్లెలు ఎప్పటికీ అలా చెప్పదు. ఓ, నా చెల్లెలి బిడ్డ గురించి నీ చెల్లి ఏం చెప్పిందో నువ్వే ఊహిస్తున్నావా? ఇది నా బిడ్డ, అది నీ భార్య కాదన్నా, ఆ భగవంతుడు కాదన్నా నా బిడ్డే. అలా నీకు నువ్వు అనుకుంటే చట్టం ఒప్పుకోదు. కోర్టు తీర్పు మా వైపే ఉంటుంది. ఎప్పటికీ మించిపోయింది లేదు. పరువు పోకుండా ఉండాలంటే బిడ్డనిచ్చేసి వెళ్ళిపోండి. నా ప్రాణం పోవాలే తప్ప నా బిడ్డను మాత్రం మీకివ్వను. ఇప్పుడు డిస్కషన్స్ ఇక్కడ ఎందుకు? అనవసరమైన డిస్కషన్ తో రెచ్చగొట్టడం అవసరమా? డిస్కషన్ స్టార్ట్ చేసిందే మీరు కదా. ఇంత దారుణాన్ని కొడిగట్టి కోర్టు దాకా లాగింది మీరు కదా. భార్యని రెచ్చగొట్టి వేడుక చూస్తున్నావా హరికృష్ణ? ఇది నీ రచ్చబండ తీర్పు కాదు, నీ ఇష్టం వచ్చిన తీర్పులిచ్చి భయపెట్టి బెదిరించి శాసించడానికి. మా అన్నయ్య పొరబడతాడేమో కానీ కొంతమందిలో చేసిన తప్పును కవర్ చేసుకోడు. ఏదైనా అమ్ముడు పోవచ్చు కానీ నా భర్తిచ్చే తీర్పులో అమ్ముడు పోవడం ఉండదు, ఆదుకోవడమే ఉంటుంది. గుడ్ జోక్. ఆదుకుంటాడా మీ ఆయన? నిజమా? చెల్లి భర్తకు ఇంకో పెళ్లి చేయాలనుకోవడం ఆదుకోవడమా, ప్రతీకారం తీర్చుకోవడమా? ఇచ్చిన తీర్పు తప్పని తెలిసి సిగ్గుతో ఏడాది పాటు న్యాయపీఠానికి దూరంగా ఉండేవాళ్ళు కూడా మాట్లాడుతున్నారే. ఆగిపో, అక్కడితో ఆగిపో. నన్ను ఆపడం కాదు, చిన్ని మీకు దూరం కాకుండా ఆపుకో. ఈ బిడ్డ నా భర్త రక్తం పంచుకు పుట్టింది, ఎలా దూరం అవుతుందో అది చూస్తాం. ఈ బిడ్డ తల్లి నీ భర్తకు భార్య కాకముందు నా చెల్లి. తను నేను కూడా ఒకే రక్తం పంచుకు పుట్టాం. ఏ రక్తబంధం గెలుస్తుందో అది చూద్దాం. దేవ్, ఇవన్నీ ఎందుకు ఇక్కడ? పద వెళ్దాం. శిరీష, నువ్వు ఇవన్నీ ఆలోచించి డిప్రెస్ అవ్వకు. నేనిప్పుడు ఆలోచిస్తుంది సుభద్ర గురించి. తను రాకుండా భర్తను పంపి ఇవన్నీ చెప్పిస్తోంది.
వదినా అవన్నీ వదిలే పదండి ముందు పద స్వామి తల్లిని మించిన దైవం లేదన్నారు ఆది శంకరాచార్య తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందన్నారు మహమ్మద్ ప్రవక్త మదర్ ఇస్ ద లార్డ్ అన్నారు జీసస్ ఈ దేవుడు చెప్పినా ఈ మతం చెప్పినా తల్లి తర్వాతే అంటారు ఇప్పుడు ఉత్పించిన తల్లి మమకారం గురించి ఓ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది చిన్ని మా వదిన సొంతమని చెప్పడానికి తన కడుపులో పుట్టడమే సాక్ష్యం కావాలా ఆ రకంగా చూస్తే మా అన్నయ్య నేను ఒక తల్లి కడుపులో పుట్టలేదు అయినా మా మధ్య ఎందుకంత ప్రేమ ఇది బిడ్డ మీద నిజమైన మమకారమని నిరూపించే న్యాయస్థానాన్ని నువ్వు కూడా సృష్టించలేవు ఓ తల్లి కన్నీళ్లలోని నిజాయితీని నువ్వైనా కొలవలేవు మరెందుకు మా వదినకి ఇలాంటి శిక్ష చివరికి ఏమవుతుంది Yes, proceed. Your Honor, పుట్టిన ప్రతి బిడ్డ కళ్ళు తెరవగానే చూసేది కన్న తల్లిని. పలికే మొదటి పిలుపు అమ్మ అని. ఆకలేసినా దెబ్బ తగిలినా అమ్మ అనే మాట తనకెంతో ఊరడింపునిస్తుంది. ఊహ తెలిసేదాకా తనను అమ్మ ఒడిలో లాలిస్తుంది, వేలు పట్టి నడిపిస్తుంది. కానీ ఈ కేసు విషయంలో ఆ పసిబిడ్డ చాలా దురదృష్టవంతురాలు. ఎందుకంటే తన తల్లి ఒక హత్య కేసులో జైలుకెళ్ళింది. విధులేని పరిస్థితిలో ఓ నమ్మకంతో ఆ తల్లి తన భర్త మొదట భార్య అయిన శిరీష గారికి ఆ బిడ్డను అప్పగించింది. బట్ ఆ పసిబిడ్డ దురదృష్టం ఈ సవత తల్లి రూపంలో వెంటాడింది. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. పాప కన్న తల్లి హరిత గారు ఏ నమ్మకంతో బిడ్డను అప్పగించారో ఆ నమ్మకంతోనే శిరీష పాపను సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా. అంత బాగా చూసుకుంటే ఆ పసిబిడ్డ తరచూ ఎందుకు అనారోగ్యం పాలవుతుంది? చిన్నపిల్లలన్నాక హెల్త్ ఇష్యూస్ కామన్ లాయర్ గారు. ఐ యాక్సెప్ట్. మరి శిరీష గారు ఏ రకంగా పాప మీద కేర్ తీసుకున్నారు? పాపకు అర్ధరాత్రి నోట్లో నొరగొస్తే శిరీష గారు తీసుకెళ్లి అమ్మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన బిల్స్ ఇవి. పాప మీద తానెంత శ్రద్ధ తీసుకుంటుందో ప్రూవ్ చేసే ఎవిడెన్స్ అవి. గుడ్. మరి దీని సంగతి ఏంటి? మీరు చెప్పిన కల్పన హాస్పిటల్ కన్నా ముందు శిరీష గారు ఆ బిడ్డను అమ్మా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అవును, కానీ అక్కడ డాక్టర్ లేరు, అందుకే వేరే హాస్పిటల్ కు. ఇట్స్ నాట్ ట్రూ. అమ్మా హాస్పిటల్లోని ఫేమస్ పీడియాట్రిషియన్ ప్రసూన గారు అక్కడే ఉన్నారు. అబద్ధం. ప్రసూన గారు అప్పుడు హాస్పిటల్లో లేరు, అందుకే నేను. మీ వంతు వచ్చినప్పుడే మీరు మాట్లాడాలి. శిరీష కూర్చో. ప్రసూన గారు వేరే చిన్న పాపకు ట్రీట్మెంట్ ఇచ్చి 10 మినిట్స్లో వచ్చారు. కానీ అప్పటికే శిరీష గారు పాపను తీసుకొని వెళ్ళిపోయారు. ట్రీట్మెంట్ కోసం పాపని తెచ్చిన శిరీష గారు ఎందుకు అలా చేస్తారు? ఎందుకంటే రేపు పాపకి ఏదైనా అయితే ఆస్తి అంతా తన సొంత కొడుక్కి వస్తుందని. అబద్ధం, అబద్ధం, అబద్ధం! ఇంత ఘోరమైన నిందను నేను వినలేకపోతున్నారు. ఈ లాయర్ ఏంటి ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు? అలా చెప్పమని హింట్ ఇచ్చింది, ఎవిడెన్స్లు ఇచ్చింది నేనే. కానీ డాడీ. రే, అలా చేస్తే తప్ప మనం ఈ కేసు గెలవలేం. నువ్వేం మాట్లాడకు, ఊరుకో. అంటే
పాపకేదైనా జరగరాని జరిగితే ఆస్తంతా తన కొడుకు వస్తుందని శిరీష గారు ట్రీట్మెంట్ ఆలస్యం చేశారు అంతేనా ఎగ్జాక్ట్లీ కేవలం ఆస్తి తమకు చెందాలనే ఆవిడ అలా చేశారు అవునా మరి ఇదేంటి తన యావదాస్తి తన తదనంతరం ఆ పాపకు అంటే చిన్నికి చెందాలని శిరీష గారు రాసిన వీల్నామా మై బిలవ్డ్ లాయర్ గారు శిరీష గారు ఆస్తంత పాప పేరు మీద ఎందుకు రాస్తారు ఏమంటాను ఇట్స్ టూ మచ్ అంటాను ఏ కన్నతలైనా తన సొంత కొడుకి కాకుండా ఆస్తి అలా సవత కూతురికి రాస్తుందా శిరీష గారు రాశారు కదా ఎస్ రాశారు ఇదంతా చూస్తుంటే శిరీష గారు మతి తప్పిన పరిస్థితిలో ఈ పని చేశారు అనిపిస్తుంది Yes, her mental condition is not good. తన ఆరోగ్య పరిస్థితి బాలేదు కాబట్టి తన మేనకోడలకి తన దగ్గర రక్షణ లేదు కాబట్టి దేవుగారు ఆ బిడ్డను తనింటికి తీసుకువెళ్ళారు. పిచ్చి పట్టిన సవత తల్లి దగ్గర. అవును నాకు పిచ్చి 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 పిచ్చి. Silence, silence, silence. Let me talk about myself, Your Honor. It's my request. నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. అమ్మా మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి. అనుకోని అతిథి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించాలి సుభద్రా. శ్రీముఖి ఏమంటున్నావు? నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. శిరీష సవతి తల్లిలా ప్రవర్తిస్తూ నా బిడ్డ అనారోగ్యం పాలవడానికి కారణమైందని తెలిసింది.